సో మరొక అంశం కనుక చూస్తే తిరుమల స్వామివారి లడ్డు ప్రసాదానికి సంబంధించి అపచారం జరిగిందనేటువంటి ఉద్దేశంతో జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. దాదాపు 11 రోజుల పాటు ఆయన దీక్ష చేస్తూ ఉన్నారు. అయితే వచ్చే నెల 2వ తారీఖు అంటే అక్టోబర్ 2కి 11 రోజులు పూర్తి అవుతాయి. ఆయన అక్టోబర్ 2వ తారీఖున తిరుమల స్వామివారిని దర్శించుకొని యొక్క ప్రాయశ్చిత్త దీక్షను విరమించనున్నారు. అయితే ఆయన బాటలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అనేక మంది జనసేన పార్టీ నాయకులు, పార్టీ ఇన్ఛార్జీలు, కార్యకర్తలు కూడా ఈ దీక్షను చేపడతా ఉన్నారు. అయితే దీనికి కౌంటర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాప ప్రక్షాళన పేరుతోటి వారు మరొక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అంతా బాగున్నట్లయితే ఈరోజు ఉదయం 10:30 మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకునేవారు. అయితే డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలి అనేటువంటి ఒక నిబంధన ఏదైతే ఉందో దాన్ని పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఆయన సంతకం పెట్టాల్సిందే అనేటువంటి ఒక వాయిస్ ఏదైతే రైజ్ చేసిందో దాంతో మరి ఆయన విరమించుకున్న పరిస్థితి. సో అయినప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో పూజలు అయితే వైసీపీ నాయకులు అక్కడక్కడైతే నిర్వహించిన పరిస్థితి ఉంది. సో మొత్తానికి ప్రాయశ్చిత్త దీక్ష వర్సెస్ పాప ప్రక్షాళన. అయితే మరి ప్రాయశ్చిత్త దీక్షకు ధీటుగా పాప ప్రక్షాళన కార్యక్రమాలు జరిగాయా లేదా అనేది కూడా డిస్కస్ చేద్దాం. రాజు, ఏంటి పాప ప్రక్షాళన జరిగిందా? అంటే ఎవరి పాపాన్ని ఎవరు పరిహారం చేసుకోవడం కోసం ఈ దీక్ష ఈ పూజలు చేశారు వైఎస్ఆర్సీపీ? అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేశారా దేవాలయాల్లో పూజలు చేయమని వైసీపీ పిలుపునిచ్చింది? ఓన్లీ వారి పార్టీ సభ్యులను చేయమన్నారా, లేకపోతే ఆయన కూడా ఆయన కుటుంబీకులు కూడా చేశారా ఇది? రైట్ బ్రహ్మనాయుడు, తిరుమల లడ్డు వ్యవహారంలో ఈరోజు రాజకీయం ఏ విధంగా జరుగుతుందనేది చూస్తున్నాం మనం. ఈరోజు ఇప్పటికే జనసేనాని అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. 11 రోజుల పాటు ఆయన దీక్ష చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే అసలు లడ్డూలో కల్తీనే జరగలేదు, లడ్డూకు సంబంధించినటువంటి నెయ్యి వ్యవహారంలో మేము చాలా పకడ్బందీగా ఉన్నాం, లడ్డూకు సంబంధించి ఎక్కడ ఎలాంటి అవకతవకలు జరగలేదు, అక్కడ ఉన్నటువంటి నిబంధనల మేరకే స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యితేనే తయారు చేసి మేము భక్తులకు అందించామని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా దీన్ని చెబుతూ వస్తుంది. అయితే ఇప్పుడు పాప ప్రక్షాళన పేరుతోటి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ పాప ప్రక్షాళన చేశారు మనం చూసాం. అయితే మొదటి నుంచి కూడా ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వర్సెస్ టీటీడీలో జరిగినటువంటి ఇష్యూ అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన మీరు అన్నట్టు అన్నీ జరిగితే ఇప్పుడు ఈ పాటికి ఆయన తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకో ఉండాలి, కానీ డిక్లరేషన్ ఇవ్వాలి అనేటటువంటి ఒకే ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి సో డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టం లేనటువంటి జగన్మోహన్ రెడ్డి తిరుమలకు రావడం మానుకున్నారు, నోటీసులు ఇచ్చారని చెప్పారు. అసలు నోటీసులు ఏముంది, ఎవరైనా దీని గురించి డిస్కస్ చేశారా? పోలీసులు ఇచ్చినటువంటి నోటీసులు ఏముంది అంటే మీ పార్టీకి సంబంధించినటువంటి అధినేత ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు రేపు తిరుమలకు సంబంధించి పాప ప్రక్షాళన కార్యక్రమం చేయబోతున్నారు, ఈ ప్రక్షాళన కార్యక్రమాన్ని మీరు అనుకున్నటువంటి ఆ నిబంధనల ప్రకారమే చేయాలి, అక్కడ ఏదైనా సరే ఇబ్బందికర పరిస్థితులు కానీ తలెత్తితే దాని మీద మీ మీద చర్యలు తీసుకుంటాము అని చెప్పేసి మాట మీద నోటీసులు ఇచ్చారు. గతంలో మనం చూసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఏ విధంగా అప్పట్లో ఉన్నటువంటి ప్రతిపక్షాలను ఇబ్బందులు పెట్టాయి. హౌస్ అరెస్ట్ల పేరుతోటి జగన్మోహన్ రెడ్డి అప్పట్లో సీఎం హోదాలో ఎక్కడికైనా బయటకు వస్తూ ఉన్నాడంటే ఆయన వచ్చేటటువంటి మార్గంలో, అంటే ఆయన హెలికాప్టర్లో వచ్చినా సరే హెలికాప్టర్ ఏ మార్గంలో అయితే ప్రయాణిస్తుందో ఆ మార్గంలో ఉన్నటువంటి జనసేన అలాగే టీడీపీకి సంబంధించినటువంటి నాయకులను హౌస్ అరెస్ట్లు చేసి కనీసం బయటికి రానియకుండా కూడా అడ్డుకున్నటువంటి సందర్భాలు మనం చాలా చూసాం. మరి ఈ రోజు అలాంటి పరిస్థితి లేదు, మీరు రండి తిరుమలకి వెళ్ళండి దర్శనం చేసుకోండి, కానీ మీరు ఏదైతే చెప్పారో అది మాత్రమే చేయండి, అక్కడికి వచ్చి రాజకీయాలు చేయొద్దని మాత్రమే పోలీసులు నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే దీన్ని సాగ్గా చూపించినటువంటి జగన్మోహన్ రెడ్డి తిరుమలకు రావడం మానుకున్నారు. సరే తిరుమలకు రాలేదు, మీరే పిలుపునిచ్చారు కదా పాప ప్రక్షాళన చేసుకోవాలి అని చెప్పేసి, మరి పాప ప్రక్షాళన చేసుకోవాలని మీరు చెప్పినప్పుడు కనీసం మీరు ఆ పాప ప్రక్షాళన కార్యక్రమంలో మీరు పాల్గొన్నారా? మీ పార్టీకి చెందినటువంటి శ్రేణులన్నీ కూడా ఇందులో పాల్గొన్నాయి. మీ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు ఈరోజు శనివారం అందులో వచ్చేసి తమిళనాడుకి సంబంధించినటువంటి ఈ మాసంలో శనివారం రోజు కొన్ని 100,000 మంది ఉపవాసాలు ఉంటారు. సో ఆ దీక్షలో భాగంగా మీరు దేవుడి దర్శనానికి వెళ్ళారు, అంతే పాప ప్రక్షాళన విషయాన్ని పక్కన పెడితే ఇక్కడ వెళ్లాల్సింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ప్రక్షాళన చేసుకున్నాడా అంటే లేదా, రాజు కుటుంబ సభ్యులు గతంలో
ఎవరు చేయలేదు కదా, ఎందుకంటే సెట్ అయ్యాలి. ఇప్పుడు ఒకటి ఫర్ ఎగ్జాంపుల్, జగన్మోహన్ రెడ్డి ఏదైనా కార్యక్రమం చేయాలి, ఎస్పెషల్లీ హిందువులకు సంబంధించిన కార్యక్రమం చేయాలంటే ఆయనకి గుడి సెట్ అయ్యాలి. సో గుడి సెట్ అయ్యాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు. అంటే గతంలో అంటే ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వం డబ్బులతోటి సెట్లు వేసుకునే వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెళ్ళి అక్కడ సెట్ వేసి ఆయనకి కార్యక్రమాలు నిర్వహించేటువంటి పరిస్థితి. సో పక్షాలన కార్యక్రమాలు కూడా సెట్లు ఆడేసుకోవాలి. సో సెట్టు లేదు కాబట్టి ఆయన ఈ కార్యక్రమానికి గుళ్ళుకి వెళ్ళేటటువంటి అనవాయితీ లేదు కాబట్టి సో ఆయన గుళ్ళుకి వెళ్ళలేదు. ఆయన అయితే జైలా, మీరే చెప్పారు కదా ప్రక్షాళన చేస్తామనేసి. సో తిరుమలకి రాలేదు, కనీసం ప్రక్షాళన కార్యక్రమంలో పాల్గొనలేదు. మిమ్మల్ని ఎలా నమ్మాలి జనాలు? అసలు మీరు ఏమంటున్నారు ఈరోజు? సెక్యులరిజం సెక్యులరిజం అంటున్నారు. సెక్యులరిజం అనేటటువంటి మాట మాట్లాడేటటువంటి వ్యక్తి గది నాలుగు గోడల మధ్యలో నేను బైబిల్ చదువుతాను, బయటకు వస్తే మాత్రం నేను అన్ని మతాలను గౌరవిస్తాను, నా మతం ఈరోజు మానవత్వం అని చెప్పేసి చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఈ ఇష్యూలో ఏదైతే డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనుకున్నాడో, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు వ్యతిరేకంగా ఏ విధంగా చేయాలనుకున్నాడో, దానికి ఇప్పుడు సమాధానం దొరక్క, దానికి ఒక మార్గం దొరక్క ఆయన తిరుమల పర్యటన వాయిదా వేసుకున్నటువంటి పరిస్థితి. ఇక ప్రక్షాళన అంటారా? ప్రక్షాళన అనేది పాపం చేసిన వాళ్ళు ప్రక్షాళన చేసుకుంటారు. ఈరోజు ప్రక్షాళన చేసేటువంటి కార్యక్రమంలో కూడా జగన్మోహన్ రెడ్డి అక్కడ పాల్గొన్నటువంటి పరిస్థితి. అంటే మీరు ఇచ్చినటువంటి పిలుపుకే మీరు పాల్గొనకపోతే, పార్టీ శ్రేణులు ఇంకా ఆయన చెప్పాడు కదా ఏదో చేయాలి కాబట్టి అక్కడ గుంటూరులో అంబటి రాంబాబు, తర్వాత వచ్చేసి మాజీ మంత్రిగా ఉన్నటువంటి విడదల రజని, తర్వాత తిరుపతిలో మాజీ చైర్మన్ వచ్చేసి భూమన కరుణాకర్ రెడ్డి, ఇలా కొంతమంది చేశారు. వైవి సుబ్బారెడ్డి కూడా బహుశా ఎక్కడ కనిపించినట్లేదు. సో ఆయన చేశారో లేదు కూడా దాని మీద క్లారిటీ లేదు. వాస్తవంగా అయితే ఈ పాప ప్రక్షాళన వీళ్ళంతా చేశారు. పాప ప్రక్షాళనకు సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో ఈ వ్యవహారానికి సంబంధించి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసి ఉంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా హర్షించేవారు. కానీ ఆయన ఎక్కడ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు. తిరుమలకి రావాలంటే డిక్లరేషన్ అడిగారు, తిరుమలకి రావాలంటే నాకు నోటీసులు ఇచ్చారు, కాబట్టి నేను తిరుమలకి వెళ్ళను, నేను సెక్యులర్ వాదిని అని చెప్పేసి ఆయన సైలెంట్ అయిపోయినటువంటి పరిస్థితి. సో ఏదైనప్పుడు కూడా ఇదంతా ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకోవాలనుకున్నా సరే అది సక్సెస్ అయినటువంటి సిచ్యువేషన్ కనిపించలేదు. బ్రహ్మ మరొక అంశం చూద్దాం. గనుల కే